కరెక్ట్ లేదు. నిన్న కూడా పబ్ లో మేము నవ్వుతున్నాం కదా, నా గురించి నవ్వుతున్నారు మీరేదో, అది ఒక మీరు నవ్వుతున్నారు. అక్కడ మనం ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నదానికి రియాక్ట్ అయ్యాను. మేము నవ్వింది మాత్రం లిటరల్ గా దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్ లో నెగిటివ్ అనేది చాలా ఉంది. నేను అది వదిలేసి ఇక్కడ పాజిటివ్ వెళ్దామంటే ఏదైనా పెట్టుకోండి, నాకు చెప్తావు అడిగే మొక్కని అడిగేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తే వస్తాడు లేకపోతే. సీరియస్ నాకు అసలు ఏం లేదు. మరి ఎందుకు ఈ గొడవ పోయేటప్పుడు ఇంత దూరం వచ్చింది కదా మాట్లాడు, అడిగేసి అసలు అడగాల్సింది. అడుగు నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడదు, నీ గురించి మొత్తం కూర్చో. మరీ ఎక్కువ అయిపోతాను కూర్చో. నేను చాలా సీరియల్ కూడా ఇక్కడ ఎవరైనా అడుగు. నేను ఇక్కడ స్టాప్ చేయాలని వచ్చాను. ఆయనతో మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు ఇవ్వలేనా, నువ్వే మాట్లాడుతున్నా, నాతో మాట్లాడదు, నాతో మాట్లాడదు, ఎందుకు మాట్లాడుతున్నావు వచ్చిన. నేను నీతో మాట్లాడదా, ఎప్పుడు మాట్లాడదు, నాకు అర్థం కాదు, ఏం అనిపించట్లేదు. గొడవ ఎవరు స్టార్ట్ చేస్తారు చెప్పండి. పక్కకు లేదు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. వాట్ హ్యాపెండ్ అండి, ఐ వాంట్ టు నో. మనసులో ఉండేదంతా అడుగుతాను, అడగలేదు. ముందు మాట్లాడుకొని మాట్లాడుకొని అసలు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో. నువ్వు క్లియర్ అవ్వు, వీళ్ళిద్దరు ఫైట్ చేసి నా దగ్గర చెప్పు. ఏం చెప్పారు చెప్పు, నాకు అనవసరం టాపిక్ నేను చెప్పను. ప్లీజ్ మీరు కూడా దాని చిన్న విషయాన్ని లాగి లాగి ఒకసారి కాదు రెండు సార్లు కాదు. అరే వాట్ ఐ డిడ్, లాఫింగ్ అంటే నాకు జోక్ గా ఉంటుంది, మరి సినిమా గురించి కాకుండా. ఒక్క నిమిషం ఎలా అనిపిస్తుంది సోమ్య?
యాక్చువల్లీ నా వల్లే ఆమె రేజ్ అయింది, నా వల్లే ఆమె రేజ్ అయింది. చూడు 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 Come on, show me.